దేవునీ ఘనమై నామన స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 46వ కీర్తన 7వ వచనం సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా మన దేవుడు ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన మనందరికీ తోడు ఉన్నాడు విశ్వాసంతో నమ్మండి ఆయన మనకు తోడు ఉన్నాడు ఆయన మనకు తోడు ఉంటే ఎలా ఉంటుంది జాగృతకు వినండి ఒక అనుక సమయంలో ఆసా అనే రాజు ఉన్నాడండి ఆయన మనకి దినవృత్తాంతములో 2వ గ్రంథం 14వ అధ్యాయంలో కనిపిస్తాడు ఈ ఆసా అనే రాజు దేవుని దృష్టికి ఎంతో అనుకూలంగా నడుస్తున్నాడు యథార్థంగా నడుస్తున్నాడు దేవునికి ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టేశాడు యెహోవాను ఆశ్రయించడానికి మరి ధర్మశాస్త్ర ప్రకారం మరి క్రియలు జరిగించడానికి ఆయన పూనుకున్నాడు ఇంత నిష్టగా ఇంత శ్రద్ధగా భక్తి చేస్తూ ఉంటే దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు బాగా ఆశీర్వదిస్తున్నాడు ఇతనికి దేవుని సన్నిధిలో ఎంత శ్రద్ధగా భక్తి చేస్తున్న కారణాన దేవుడు అతన్ని అంచెంచెలుగా ఆశీర్వదించి హెచ్చించాడు హెచ్చిస్తున్న ఆ సమయంలో శత్రువులకి అది నచ్చలేదు కూషీయుడైన జరహు బయలుదేరాడని సైన్యాన్ని వేసుకుని వచ్చాడు ఎంతమంది అంటే 1000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడండి అంటే 10 లక్షల మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు 300 రథాలని తీసుకుని వచ్చాడండి యుద్ధం చేయడానికి ఈయన సామర్థ్యం ఎంత ఉందంటారు ఈయన సామర్థ్యం 3 లక్షల మంది ఏమో యోధావారు ఉన్నారు 280,000 మంది ఏమో బెన్యామీనీలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కలిస్తే 580,000 మంది ఉన్నారు అయితే వచ్చిన శత్రువులు 10 లక్షల మంది సైన్యం వచ్చారు 300 రథాలు కూడా తీసుకుని వచ్చారు అంటే దాదాపుగా డబల్గా వచ్చారు శత్రువులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇక మోకాళ్ళుని ఏడుస్తూ మొరపెట్టడం ప్రారంభించాడు అయ్యా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఈ బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా మిన్నైన వారు ఎవరున్నారయ్యా దయచేసి మమ్మల్ని సిగ్గుపడనియొద్దయ్యా మమ్మల్ని ఓడిపోనియొద్దయ్యా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు అతడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడు దేవుడు తన సైన్యంతో దిగొచ్చేశాడంట మనం 13వ వచనంలో చూస్తాం ఆ మాట దేవుడు ఎప్పుడైతే తన సైన్యంతో దిగొచ్చేశాడో యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను శత్రువులు పారిపోయారంటండి శత్రువులు పారిపోయారు ప్రియ దైవ జనాంగమ దేవుడు సైన్యములకు అధిపతి ఆయన తన సైన్యంతో దిగొచ్చాడు వెంటనే వీళ్ళంతా పారిపోయారండి ప్రియ దైవ జనాంగమ ఈ రోజున దేవుడు మన దేవుడు సైన్యములకు అధిపతి చాలా సైన్యాలు ఉన్నాయి ఆయనకి చాలా సైన్యాలు ఆ సైన్యాల ముందు అసలు ఎవ్వరు ఈ ప్రపంచంలో నిలవలేరు అలాంటి సైన్యములకు అధిపతియగు యెహోవా మన దేవుడు ఈయనకి బైబిల్ గ్రంథంలో ఆయనకి ఈ యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు హీబ్రూ భాషలో ఏమని ఉంటుందంటే యెహోవా సబయోత్ అనే మాట ఉంటుంది యెహోవా సబయోత్ హీబ్రూ బైబిల్లో యెహోవా సబయోత్ అనే మాట 235 సార్లు మనకు కనిపిస్తుందండి 235 సార్లు దీని అర్థం సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు అని అర్థం ప్రియ దైవ జనాంగమ ఈ వాగ్దానం వింటున్న మీకు నాకు మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన మనకు తోడున్నాడు ఖచ్చితంగా ఎంత కష్టమైన మనల్ని ఆయన ఆదుకుంటాడు ఎలాంటి శ్రమైనా ఎలాంటి సమస్య అయినా మనల్ని మించిపోయింది కావచ్చు మన వల్ల కాదు అనిపించవచ్చు కానీ మన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఎంత పెద్ద సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు ఎలాంటి అసాధారణమైన పనైనా ఆయన సాధించగలడు కనుక విశ్వాసంతో నమ్ముతారా ప్రియ దైవ జనాంగమ ఆయన మీకు తోడున్నాడు ఆయన ఖచ్చితంగా మీకు జయమివ్వబోతున్నాడు అలనాడు ఆశకు తోడుండి జయమిచ్చిన దేవుడు మనందరికీ జయమివ్వబోతున్నాడు అయితే ఆయన తోడుండాలంటే ఏం చేయాలి
ఆసాకు తోడుగా దిగొచ్చాడు. కారణం ఎందుకంటే ఆసా దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నాడు. అంటే దేవునికి ఏది ఇష్టం ఉండదో అది వదిలేశాడు. దేవునికి అలాగా ఉంటే ఆయన ఇష్టపడతాడో సంతోషపడతాడు. అలా మారిపోయాడు. తను తాను అలా మౌల్డ్ చేసుకున్నాడు. దేవునికి అనుకూలంగా నడుస్తున్నాడు. రెండవది యథార్థంగా ఉన్నాడు. అబద్ధపు బ్రతుకు మానేశాడు. యథార్థంగా ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని ఆరాధనలన్నీ వదిలేశాడు. ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని శ్రద్ధగా చదివి అది అనుసరించి నడుస్తున్నాడు. ఇలా అనుసరించి నడుస్తున్న కారణాన దేవుడు అలనాడు ఆసాకు తోడుగా వచ్చాడు. తన సైన్యంతో కూడా వచ్చాడు. గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనకి ఏది కష్టంగా ఉందో ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నామో ఆ పరిస్థితుల్లోకి దేవుడు మనకు తోడుగా రాబోతున్నాడు. ఆయన మనకు తోడుగా వస్తే ఎంత పెద్ద కష్టానైనా సునాయాసంగా మనం జయించగలం. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, సైన్యములకు అధిపతియగు యెహోవా మనందరికీ తోడుగా వచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీరు తోడుగా ఉండి మీరు గొప్ప విజయాలు దయచేయండి. సమస్యలన్నిటిపైన జయమివ్వండి. మీరు అనుభవిస్తున్న వ్యాధులపైన, చిక్కు చికాకులపైన మీరే జయమిచ్చి మీ బిడ్డలను ఆనందపరచమని ఈ మంచి ప్రార్థన మీరు వినందుకు నిబిడల పక్షాన యెహోవా మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.